ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను, జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ఆ పక్కన వెళ్ళాను నైట్. 22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఆ హైదరాబాద్ ఆ ఇండియాలోనే ఇలా ఉంది, ఎకనామికలీ అది ఎంత ఇదవుతుంది అని అందరికీ తెలుసు. అది నేను కొద్దిగా ఇప్పుడు విన్నాను. చంద్రశేఖరరావు గారు, శ్రీ మాన్య శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. సో అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చి ఎప్పుడు ఆయన పదవిలో ఉంటేనూ సరే, పదవిలో లేదంటేనూ సరే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అడిగితే అప్పుడు వచ్చి నా అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా నాతో మాట్లాడతారు. ఆ రజనీకాంత్ గారు తెలుసుకోవాల్సింది 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంటే 2003కే ఆయన ముఖ్యమంత్రి పదవి ఆల్మోస్ట్ అయిపోయింది. 2003 నుంచి ఇప్పుడు 2023 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు హైదరాబాద్ లో ఆయన డెవలప్ చేయడానికి. చంద్రబాబు నాయుడు లేడు కాబట్టే హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ అయిందన్న విషయాన్ని రజనీకాంత్ గారు తెలుసుకోవాలి.